Sneha from RBMS College of Engineering. Ivan, mainly WordPress lo site anedi ela create cheskovalanu cheptam. Address bar lo wordpress.com ani click cheyandi. Chesinappudu this is your home page. So ee home page if here desktop applications lo or as mobile apps lo kuda ee application ni meer vadukovachu. So ikkada get started and sign in two options unnai. సైన్ ఇన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ యూజర్స్ అయితే కనుక డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు, లేదు కొత్త యూజర్స్ అయితే కనుక యూ హ్యావ్ టు గెట్ స్టార్టెడ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ స్టెప్స్ తో సైట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు అనేది ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. సో హియర్ దేర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ స్టెప్స్. స్టెప్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ సైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి, బ్లాగ్, వెబ్సైట్, ఆన్లైన్ స్టోర్ అండ్ పోర్ట్ఫోలియో. హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ స్టార్ట్ విత్ ద వెబ్సైట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసరికి చూస్ ఎ థీమ్ అంటున్నాడు. ఏదో ఒక థీమ్ ని మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ స్కిప్ ఫర్ నౌ అని కూడా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కిప్ ఫర్ నౌ అని చేస్తున్నాను. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి లెట్స్ గివ్ యువర్ సైట్ అండ్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్నేహ డి అని నా వెబ్సైట్ అనేది అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి నేను అలా ఇచ్చుకున్నాను. సో నాకు వర్డ్ప్రెస్ అనేది సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. సో ఈ వీటిల్లో ఏదైనా మీరు వాడుకోవచ్చు, బట్ ఇవి ప్రీమియం మెంబర్స్. సో ప్రీమియం మెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు పే మనీ. సో నేను ఇక్కడ ఫ్రీ సైట్ స్నేహ బ్లాగ్ డాట్ వర్డ్ ప్రెస్ డాట్ కామ్ అనే సైట్ లోకి లాగిన్ అవుతున్నాను, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత స్టెప్ ఫోర్ వచ్చేసరికి ఫోర్ డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, ఫ్రీ ప్లాన్స్, పర్సనల్ ప్లాన్స్, ప్రీమియం ప్లాన్స్ అండ్ బిజినెస్ ప్లాన్స్. సో ఇక్కడ నేను ఫ్రీ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి మీకు ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఆల్రెడీ ఈమెయిల్ ఐడి నాకు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది, కాబట్టి నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. సో ఈ త్రీ డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత you have to continue. So ikkada congratulations, your site is almost active. Congratulations, your site is live. So ikkada naaku okay na site anedi create aipoyindi ani cheppistundi. Upgrade the domains ani kuda istunnaru ikkada. So manaki ikkada kavalanukunte upgrade chesukochu, but nenu ippudu avasaram ledhu kabatti visit my site loki velthunna. So this is my WordPress page. View my site. So view my site open చేయగానే మీకు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న సైట్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. నేను ఇక్కడ థీమ్ అనేది ఏమి సెలెక్ట్ చేసుకోలేదు, కాబట్టి నాకు ర్యాండమ్ గా ఒక థీమ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను నా యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కలర్ఫుల్ గా ఇంకా ఏమైనా చేంజెస్ చేసి పెడదాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు గో ఫర్ మై సైట్. మై సైట్ లో వచ్చేసరికి సైట్ పేజెస్ అని ఉంటుంది. ఫస్ట్ ఆ సైట్ పేజెస్ లో మీరేం చేయాలంటే మనం డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, హోమ్, అబౌట్, కాంటాక్ట్ డీటెయిల్స్, రీసెర్చ్ ఇలాంటివన్నీ మనం ఇందులో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు బ్లాగ్ పోస్ట్లు అండ్ అబౌట్ గురించి ఉంది. సో నేను ఇక్కడ అబౌట్ అనేది నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎడిట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేయండి.
సో ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అబౌట్ వచ్చేసరికి నా గురించి నేను రాసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవాలి అంటే కనుక ఆల్రెడీ మీకు ఏదైతే మెయిల్ వస్తుందో దాంట్లోకి వెళ్ళి మీరు కన్ఫర్మ్ నౌ చేసుకోవాలి. అప్పుడే మీకు ఏదైతే మీరు అప్డేట్ చేయడానికి ఇక్కడ అప్డేట్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అక్కడ నేను యాక్టివేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ అప్డేట్ సింబల్ రావాలి. సో మొత్తం ఇక్కడ యాక్సెసింగ్ యాక్టివేషన్లోకి అయిపోయిన తర్వాత ఇక్కడ అడుగుతున్నారు టు అప్డేట్ చెక్ యువర్ ఈమెయిల్ అండ్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్. సో అడ్రస్ నేను ఇక్కడ కన్ఫర్మ్ చేశాను కాబట్టి నాకు అక్కడతో ఇది అప్డేట్ అవుతుంది. So here update. సో ఇప్పుడు నేను చేసిన ఏవైతే చేంజెస్ ఉన్నాయో అన్ని ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. అప్డేట్ చేస్తేనే అప్డేట్ అవుతుంది. సో సీ హియర్ పేజ్ అప్డేటెడ్ ఆన్ సైట్ టైటిల్ అని ఆల్రెడీ వచ్చేసింది. సో ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ మై సైట్ లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇంకా ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చో చూద్దాం. మై సైట్ లోకి వెళ్ళి కస్టమరైజ్ లోకి వెళ్ళండి. సో ఆ కస్టమరైజ్ లో ఆప్షన్స్ ఏంటి అంటే డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎవరు ఎన్ని వ్యూస్ తీసుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, వీటన్నిటి గురించి వస్తుంది. సో ఇక్కడ సైట్ టైటిల్, ఫాంట్స్, బ్యాక్గ్రౌండ్స్ అండ్ విడ్జెట్ ఇంకా చాలా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఇన్కార్పొరేట్ ఇన్ యువర్ వర్డ్ప్రెస్. మీ సైట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. సీ హియర్ సైట్ ఐడెంటిటీ, కలర్స్, ఫాంట్స్, హెడర్ ఇమేజ్, మెనూస్, కంటెంట్ ఆప్షన్స్, విడ్జెట్స్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సైట్ టైటిల్ మార్చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు సైట్ టైటిల్ ఇక్కడ ఆల్రెడీ సైట్ టైటిల్ అనేది సైట్ టైటిల్ అని ఉంది, బట్ ఐఎమ్ థింకింగ్ టు చేంజ్ ఇట్ యాజ్ మై నేమ్. సో అక్కడ మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అది ఆల్రెడీ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ సైట్ టైటిల్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్స్ ఆర్ కలర్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న థీమ్ ని బట్టి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు బయట బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మారింది. నెక్స్ట్ ఫాంట్ సైజెస్ వచ్చేసరికి డిఫాల్ట్ గా డిఫాల్ట్ థీమ్ ఫాంట్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంది, బట్ నేను ఇప్పుడు అలా కాకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా పెడదాం అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆ అప్డేటెడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది నార్మల్ సైజ్ కావాలా, లార్జ్ సైజ్ కావాలా అది మన ఇష్టం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని చెర్రీ స్వాష్ లోకి మార్చాను, అది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ బేస్ ఫాంట్ వచ్చేసరికి నేను వేరే ఫార్మాట్ లో మార్చాను అనుకోండి,
So base font which is this will be your normal size and next back. There are widgets ane enti ante so different types of widgets unde that is nothing but incorporating calendars, search button, address bar. So here nene inkoka widget ni add cheddam anukuntunna. So add a widget. So add a widget kochesariki ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విడ్జెట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ క్యాలెండర్, క్యాలెండర్ అనేది విజువల్ లోకి నాకు రావాలి. సో ఇక్కడ మనం డ్రాగ్ చేసి చూసుకుంటే మనకి క్యాలెండర్ అనేది మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో ప్లేస్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అలా ఇంకేమైనా విడ్జెట్స్ మనం యాడ్ చేయాలనుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ యు హావ్ టు సేవ్ అండ్ కస్టమర్. సో మనకి మళ్ళీ థీమ్స్ ఒకవేళ మార్చుకోవాలనుకుంటే థీమ్స్ లోకి వెళ్ళి థీమ్స్ దగ్గర మీరు క్లిక్ చేస్తే సో యూ విల్ గెట్ అ డిఫరెంట్ నంబర్ ఆఫ్ థీమ్స్. హండ్రెడ్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. సో ఆ థీమ్స్ లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫీచర్, లేఅవుట్, కాలమ్, సబ్జెక్ట్, స్టైల్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్ థీమ్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి మనం ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ థీమ్స్ కావాలనుకుంటే తర్వాత అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ థీమ్స్. సో ఇప్పుడు నేను బటన్ 2 అనే థీమ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఇది నా దానికి పెట్టుకుంటే, ఐ మీన్ నా వెబ్సైట్ కి పెట్టుకుంటే ఎలా ఉంటుందనే చూద్దాం అనుకుంటున్నాను. సో యాక్టివేట్ దిస్ డిజైన్. సో అది కస్టమరైజ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా నా సైట్ ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా సైట్ ఎలా కనిపిస్తుంది అనేది కస్టమరైజ్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఇంకా మనం చేంజెస్ కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు.